ఈరోజు కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు జగిత్యాల పట్టణంలో గల కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో ఏఐటిసి, సిఐటియు, ఐఎఫ్టియు, ఏఐఫ్టియు, అట్లాగే ఫార్వర్డ్ బ్లాకు, తర్వాత డిఆర్ఎస్కేవి, తర్వాత మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా కలిసి ఇక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా విజయవంతమైంది. విజయవంతం చేసిన కార్మిక వర్గానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మోడీ సర్కార్ కార్మికుల చట్టాల సవరణకు పూనుకుంటున్నది. ఈ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని అనేక ఆందోళన కార్యక్రమాలు గతంలో చేసి ఉన్నాము. ఇప్పటికైనా ఈ పిలుపు మేరకైనా ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే కనీస వేతనము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 18,000 ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, వీటి డిమాండ్ల సాధన కోసము అనేక పోరాటాలు, ఉద్యమాలు, ఆందోళనలు చేసిన మోడీ సర్కారు మొండిగా వ్యవహరిస్తుంది. మొండితనాన్ని విడనాడాలి. వెంటనే కార్మిక వ్యతిరేక చట్టాలను రాకుండా చూడాలని చెప్పి మేము కేంద్ర కార్మిక సంఘాల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను మరి వ్యతిరేకంగా మరి ఉద్యమాలు పోరాటాలు గతంలో చేయడం జరిగింది. మళ్ళీ కూడా పోరాటాలు ఉద్యమాలకు పిలిపించడం జరుగుతుంది. ప్రధానంగా కార్మిక చట్టాలను సవరిస్తూ కార్మిక వ్యతిరేక విధానంగా పాల్పడుతూ కార్మికులకు నష్టం చేస్తున్నటువంటి ప్రభుత్వాల మీద మరి ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ పార్లమెంట్ జరుగుతున్న సందర్భంలో ఏదైతే చట్ట సవరణలు పూనుకుంటున్నటువంటి విధానాన్ని వెంటనే ఆపాలని, ఉపసంహరించుకోకపోతే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇంతకుముందు మా నాయకుడు చెప్పినట్టుగా కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలి, కనీస పెన్షన్ 6,000 రూపాయలు ఇవ్వాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మరి గతంలో ప్రభుత్వము చెప్పిన విధానంగా నిర్ణయించిన విధానాన్ని అమలు చేయాలని చెప్పి కార్మిక సంఘాల వైపున, ఏటీఎస్ వైపున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీసం పెన్షన్ ఏదైతే ఉందో 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని కార్మిక సంఘాలు జిల్లా అన్ని కార్మిక సంఘాల తరఫున ఇవాళ ఏదైతే పిలుపునిచ్చినామో ఈ పిలుపు మేరకు ఖచ్చితంగా నరేంద్ర మోడీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం తప్పు. ఆ నిర్ణయాన్ని మానుకోకపోతే కార్మికుల సత్తా ఏందో చూపించడం కూడా జరుగుతుంది. ఇవాళ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇవాళ కార్మిక సంఘాలు కూడా అన్నీ నిర్ణయించుకొని ఢిల్లీ కార్యక్రమం కూడా పెట్టడం కోసం సిద్ధంగా ఉన్నాము. ఇలా నరేంద్ర మోడీ ఏదైతే నిర్ణయం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించకపోతే మాత్రము కార్మికులందరూ ఒక తాటి మీదకి వచ్చి కార్మికులందరూ తలుసుకుంటే నరేంద్ర మోడీ గవర్నమెంట్ను గట్టెదించేంతవరకు కూడా పోరాటం కొనసాగిస్తామని కూడా మా ఏఐఎఫ్ తరఫున
నేను జిల్లా అధ్యక్షుడు నా పేరు లక్ష్మి, మేము కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు జగిత్యాల జిల్లాలో కలెక్టర్ ఆఫీసులో ట్రేడ్ యూనియన్ అన్ని సంఘాలు కలిసి ధర్నా చేపట్టాము. మోడీ చేసే నిరంకుశ పాలన, 44 సవర్ణ కార్మిక చట్టాలని 4 చట్టాలు చేసుడు అన్యాయము, అది ఉపసవరించుకోవాలి అని మేము జగిత్యాల జిల్లాలో సిఐటియు, ఏఐటియుసి అన్ని సంఘాలు కలిసి ధర్నా చేసి చేపట్టాము. తప్పకుండా అది వెనక్కి తీసుకోవాలి, ఉపసవరించాలి, వెనక్కి తీసుకోవాలి అని సిఐటియు డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు దేశవ్యాప్తంగా ఆందోళన నిరసనలు, ట్రేడ్ యూనియన్స్ అందరూ రోడ్డు మీదకి వచ్చి కలెక్టర్ ముంగట ధర్నాలు చేస్తున్నారు. దాదాపుకే ఈ మొన్న లోక్సభలో ప్రవేశపెట్టిన బీజేపీ కార్మికుల వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ ఈరోజు నిర్ణయిస్తున్నాం. 44 చట్టాలను మా దాదాపు స్వతంత్ర మధ్యలు సాధించుకున్న చట్టాలను ఈ బీజేపీ ప్రభుత్వం తుంగల తొక్కి 4 కోళ్లుగా మార్చడం దీనికి అన్యాయమని ప్రతి కార్మికులందరూ గొంతెత్తి నిలదీత్తులు. దీన్ని ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్స్ మొత్తము ముందుకొచ్చి దీన్ని రోడ్డు మీద వచ్చి ఈరోజు నాడు కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తులు. ఇది ఆపకపోతే ముందు ముందు పోరాటాలకు ట్రేడ్ యూనియన్లను రోడ్డు మీదకి వస్తారని పిలిపడం తెలియజేస్తున్నాం. ఇద్దరితో ఎండి ముక్రం ఏఐటీసీ